మసీదంతా వర్షానికి తడిసింది. కనీసం బాబా కూర్చోవడానికి కూడా జాగాలేదు. సావడిలో పడుకోమన్నారు బాబాను భక్తులు. దానికి ఆయన ఒప్పుకోలేదు. ఎలాగో తోడుకొని వెళ్లారు. అప్పటి నుండి సాయికి రాత్రి చావడిలోనే నిద్రపోవడం అలవాటు. అది క్రమముగా చావడి ఉత్సవముగా తేదీ 10/12/1909 నాటికి గొప్పగా ఉత్సవం భక్తులు జరిపించేవారు. పల్లకి హార్దా నుండి బాబాకు పార్సిల్గా భక్తులు పంపారు. అది మసీదు ముందే కొన్ని మాసాలుంది. రఘువీర్ పురందరే, బాబా ఈ పల్లకీకి పూలు అలంకరించి దానిలో మిమ్మల్ని కూర్చుండబెట్టి చావడికి తీసుకుని వెళ్తామన్నారు. ఆ పార్సిల్ విప్పడానికి ప్రయత్నం గావింపగా బాబా సటకాతో వారిపైకి కోపంతో పరిగెత్తారు. అయినా వారు పట్టు విడవక పల్లకీకి పూలమాల అలంకరించారు. బాబా ఏమీ అనలేదు. మిమ్మందుంచి ఊరేగిస్తూ చావడికి తీసుకుని వెళతామని రఘువీర్ అన్నారు. అలా జరగడానికి వీల్లేదన్నారు బాబా. నీవు పోతావా లేదా అన్నారు. తిట్టడం ప్రారంభించారు. అలా చేసి రఘువీర్ వారి గ్రామానికి వెళ్ళాడు. భక్తులంతా చావడి ఉత్సవం చెయ్యాలని మసీదు దగ్గర గుమ్మిగూడారు. నేను మాత్రం పల్లకీలో కూర్చోనని బాబా దిగిసిపోయారు. పల్లకీ లేకుండా నేను ఉత్సవానికి రానన్నాడు పురందరే. భక్తులెంత ప్రాధేయపడినా బాబా మాత్రం రానన్నారు. బాబా వారి పాదకులు పల్లకీలో ఉంచి బాబా కాలినడకతో పల్లకీ ప్రక్కన నడవడానికి కుదిర్చారు. నేను పల్లకీ మోస్తే అన్నారు పురందరే. కాదు, 125 జ్యోతుల కగడానియు ధరించు అన్నారు బాబా. అలా జ్యోతుల ఊరేగింపుతో పల్లకీ చావడికి వెళ్ళింది. ఉత్సవం తరువాత పల్లకీని మసీదులో ఉంచనీయలేదు బాబా. అలా చావడిలోనే కొన్ని రోజులుంది. ఎలాగో మసీదు ముంగిట దాని నుంచగా దానికున్న వెండి సింహాలు దొంగలు పట్టుకుపోయారు. పురందరే దానికి ఒక గదిని నిర్మిస్తున్నాడు. నువ్విక్కడ నుండి పోతావా పోవా అని గద్దించారు బాబా. బాబాను ఎంత బ్రతిమారినా ఒప్పుకోలేదు. పురందరే తన పట్టు విడవలేదు. పురందరే భక్తులందరూ భోజనానికి వెళ్లినా తన పని కొనసాగిస్తున్నాడు. భోజనానికి వెళ్లమని బాబా ఎంత చెప్పినా వెళ్లలేదు. కొడతానన్నా వెళ్లలేదు. ఆ పనికి మాలినవాడు భోజనానికి వెళ్లకుండా నన్ను బాధ పెడుతున్నారన్నారు బాబా. మొత్తం మీద రఘువీర్ భోజనానికి వెళ్లాడు. ఉత్సవానికి ముందుగా భక్తులు మసీదుకు చేరి తాళాలు వాయిద్యాలతో భజన గావించారు. వీధులన్నీ శుభ్రం చేసి కళ్ళాపు జల్లి ముగ్గులేసి మసీదు నుండి చావడి వరకు దారిలో బట్టలు పరిచి వెనుక రథం కుడిప్రక్క తులసికోట ఎదురుగా బాబా మధ్య భక్తజనం ఉండేవారు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని నినాదాలు కొందరు గావిస్తూ ఉండేవారు. భక్తులిచ్చిన బట్టలు పరుచుకుని బాబా విశ్రమించేవారు. అన్నా చించినేకర్ దంపతులు ఎన్నో సంవత్సరాలు బాబా సేవలో సిరిడీలో నివాసం ఉన్నా వారికి సంతానం కలిగలేదు. శ్యామ ఒకనాడు, బాబా తమరెందరికో కోరిన కోరికలు తీర్చారు. ఈ దంపతులు మిమ్ము సంవత్సరాల నుండి సేవించిన ఒక బిడ్డను ప్రసాదింపరేమి అని అడిగాడు. చిరునవ్వు నవ్వి, నన్ను అడిగితే ఇంతకు ముందే తీర్చేవాడిని, కానీ వీరికి సంతానాన్ని ఇచ్చినా ఒకతరమే నిలుస్తుంది. వీరికి శాశ్వతమైన వంశగౌరవాన్ని ఇస్తాను. అది ఎవరికీ అర్థం కాలేదు. కోర్టులో దావా గెలిచి 1800 వచ్చాయి. వాటిని బాబాకు వారు సమర్పించారు. నాకెందుకన్నారు బాబా. చివరకు ఆ డబ్బు బాబాకు ఆశ్రయమైన చావడి మరమ్మతులు చేయించారు. లక్ష్మీబాయి దామోదర్ బాబరే అని దానిపై చెక్కబడి బాబావారు చెప్పినట్లు వంశగౌరవం ఆ విధంగా నిలిపారు.